నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయడం ఖాయమా? ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు నీలగిరి కేంద్రం కాబోతోందా? ఇంతకీ గులాబీ బాస్ కన్ను ఆ జిల్లాపై పడ్డం వెనుక ఆంతర్యం ఏంటి? తెలంగాణలో ప్రారంభమైన ఈ ప్రస్థానం ఖచ్చితంగా యావత్ భారతదేశాన్ని కూడా చుట్టుముడుతుంది. నేను అందరితో మాట్లాడతాను. మీ ఆశీస్సులతో కేసీఆర్ 100% విజయం సాధిస్తున్న నమ్మకం నాకుంది. ఆ రకంగా ముందుకు సాగుదామని తెలియజేస్తూ, దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఇప్పుడు కొత్త నినాదం ఎత్తుకున్నారు. కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఆలోచనను తెరపైకి తెచ్చారు. దీనిపై గత కొద్ది రోజులుగా దేశంలోని పలు పార్టీల నేతలతో అంతర్గత చర్చలు జరుపుతున్నారు గులాబీ బాస్. దీనికి ఇప్పటికే కొందరు మద్దతు తెలపడంతో ఆయన దూకుడు మరింత పెంచారు. ఇకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేయడం ఖాయమని గులాబీ శ్రేణులు ఘంటాపథంగా చెబుతున్నాయి. దీంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం సహజంగానే అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. కేసీఆర్ మెదక్ జిల్లాలో అసెంబ్లీ స్థానంతో పాటు నల్గొండ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారని పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి కేసీఆర్ నల్గొండ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముందనే ప్రచారం గత 6 నెలల ముందు నుంచే ఉంది. అయితే కేసీఆర్ తాజా ప్రకటనతో అదిప్పుడు మరింత బలపడింది. ఒకే దెబ్బకు రెండు పెట్టెలన్న చందంగా టీఆర్ఎస్ అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరించబోతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ కంటే దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ కాస్త బలహీనంగా ఉంది. అందుకే ఇక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ కంచుకోటలను బద్దలు కొట్టాలంటే తాను ఇక్కడి నుంచి పోటీ చేయడమే కరెక్ట్ అనే భావనతో కేసీఆర్ ఉన్నారంటున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులున్నాయి. ఇక్కడ జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, రామరెడ్డి దామోదర్ రెడ్డి లాంటి సీనియర్ నేతలున్నారు. అందుకే గులాబీ బాస్ నల్గొండపై గురిపెట్టారని భావిస్తున్నారు. ఈ 2014 ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానంలో ఒక్క సూర్యాపేట తప్ప మిగిలిన అన్ని సీట్లలో టీఆర్ఎస్ ఓడిపోయింది. నల్గొండ, నాగార్జునసాగర్, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉంది. అయితే 2014 ఎన్నికల తరువాత మారిన పరిణామాలతో మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి గెలిచిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కారెక్కేశారు. అయినా ఈ నియోజకవర్గాల్లో ఎక్కడా టీఆర్ఎస్ పార్టీకి పరిస్థితి అంత ఆశాజనకంగా కనబడటం లేదన్న వాదన ఉంది. పార్టీ అంతర్గత సర్వేల్లో కూడా అదే స్పష్టమైనట్లు బయట ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రస్తుతం ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి బదులు స్వయాన తానే రంగంలోకి దిగాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారంటున్నారు. గుత్తాకి ఇప్పటికే కేబినెట్ హోదా ఉన్న రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి కట్టబెట్టారు. నల్గొండ నుంచి స్వయాన అధినేత పోటీ చేస్తే సునాయాసంగా గెలవడంతో పాటు దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపైన ప్రభావం ఉంటుందనేది టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్ కి చెక్ పెట్టడంతో పాటు కేసీఆర్ కొత్తగా ఎత్తుకున్న ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఇక్కడ అనువైన వాతావరణం ఏర్పడుతుందని గులాబీ పెద్దలు భావిస్తున్నారట. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో పార్టీ బలం పుంజుకోవడంతో పాటు కాంగ్రెస్ ని దెబ్బకొట్టినట్లవుతుందన్న ఆలోచనతో గులాబీ బాస్ ఉన్నారంటున్నారు. మరోవైపు ఈసారి ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో 1-2 స్థానాల మీద నమ్మకం పెట్టుకున్న బీజేపీ ఆశలకు కూడా ఈ వ్యూహంతో గండి కొట్టొచ్చనేది గులాబీ పార్టీ దూరాలోచన అంటున్నారు. ఇప్పటికే తాను పోటీ చేసే విషయంపై కేసీఆర్ నల్గొండ జిల్లా ముఖ్య నేతలకు సమాచారం కూడా ఇచ్చారని పార్టీలో ప్రచారం ఊపందుకుంది. కేసీఆర్ నల్గొండ నుంచి పోటీ చేస్తారనే సమాచారంతోనే కాంగ్రెస్ నేతలు కూడా అప్రమత్తమయ్యారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈసారి తాను నల్గొండ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తానని అందుకే ప్రకటించారని భావిస్తున్నారు. కేసీఆర్పై పోటీకి ధీటైన నాయకుడు కోమటిరెడ్డేనని భావించి అధినాయకత్వం కూడా ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.